ప్రకాశం జిల్లా పెద్దటోర్నాలలోని స్థానిక శివసదనంలో బీజేపీ మండల అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికబడిన బొచ్చు మల్లారెడ్డి, సింగా ప్రసాద్, జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా ఎన్నికబడిన కాసిం పీరాను పూలమాలలతో శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ओके कुछ आय पड़ता पुर्ति बैक बाबू विषय का अधिकार पार्टी की पे पन काटाक्टाई डबूल कमीशन का अधिकार पार्टी की व्यतिरेक मन पार्टी की सिद्धांत पर मध्य मामूल विषय का एनो कषाई पोटो पोटे कड़पे बल्ला डिप्यूटी प्रसाद गार आय मैं इकड़ा पोटे मामूल विषय का एनो समस्या का अन्को सन्मान कार्यक्रम सीनियर नायक बच्चू मल्लारेड्डी गारी पार्टी आये सेवल गुर्ति राष्ट्र पार्टी कौनसी मेबर रोजल कृतमे आयन को अधिकारिक राष्ट्र पार्टी जिला पार्टी अध्यक्ष शेषनगल श्रीनिवासराव गारु राष्ट्र पार्टी अध्यक्ष सोमीराज गारु अंदर आय पार्टी आये चेसिन कार्यक्रम आये निरंतर पार्टी कोसम श्रमिस्तुन्नाडनि आये राष्ट्र पार्टी कौनसी मेंबर का इच्छी अला मध्यकाल सिंगा प्रसाद सीनियर नायक मध्य पार्टी डेवलपमेंट एरगंड पनी वर्ग में एनो कार्यक्रम में पागनी पार्टी अभिवृद्धि पद नाबे आयन जिला पार्टी अला राष्ट्र पार्टी गौरव आये पार्टी राष्ट्र पार्टी कौनसी मेंबर का आयन को अधिकार रोजल कृतमे आयन को अधिकार राष्ट्र अध्यक्ष सोमीराज गार जिला पार्टी अध्यक्ष శేషనగల శ్రీనివాసరావు గారు అధికారికంగా ఇచ్చిన అన్నారు. అలానే సయ్యద్ కాసింపీరా ఆయనకు పార్టీ సేవలు గుర్తించి జిల్లాలో మైనారిటీ అధ్యక్షునిగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రకటించినారు జిల్లా పార్టీ అధ్యక్షులు శేషనగల శ్రీనివాసరావు గారు. అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమీరాజ్ గారు ఇలా ముగ్గురికి తోర్నాల మండలంలో ఈ రోజు అధ్యక్షుని హోదాలో ఇలా వచ్చిన కార్యకర్తలు అందరూ కలిసి ఆయన కోల ముగ్గురికి మేము సన్మాన కార్యక్రమం చేయిస్తున్నాము ముగ్గురికి. మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు గండి వీరారెడ్డి పూర్తి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా సింగా ప్రసాద్ ఎరవనపల్లి నియోజకవర్గం మీద పూర్తి మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా పాసింగ్ పేరాను మాకు రాష్ట్ర కౌన్సిల్లో సోమ వీర్రాజు జిల్లా అధ్యక్షుడు మాకు అనితరమైన బాధ్యతను అప్పగించాడు. 24 గంటలు కూడా పార్టీ కోసం మేము కృషి చేయాలని సంకల్పంతో కూడా ఉన్నాము. ఎవరికి ప్రజలకు కూడా అందుబాటులో ఏ క్షణాన ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించగలనని నేను అందరికీ సవినయంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పోతే ఇక్కడ మన సీనియర్ నాయకుడు రెడ్డి మల్లారెడ్డి రెవెన్యూ
డివిజనల్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ ఆయన కూడా పార్టీకి పూర్వం నుంచి కూడా గత 30-40 సంవత్సరాలు స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఇచ్చి ఈరోజు పార్టీ నాకు మరింత బలంగా బాధ్యతగా పనిచేయమని మాకు ఒక బాధ్యతను అప్పచెప్పింది ఈ బాధ్యతను పార్టీ ఏ ఆలోచనతోటైతే మాకు ఈ బాధ్యతను అప్పచెప్పిందో తూచా తప్పకుండా అమలు చేసి ఈ పార్టీ కోసం మేము ఈ ప్రజల కోసం ఇక్కడ ఉన్న ప్రతి సమస్య మీద అనుక్షణం మేము కొట్లాడి ఇక్కడ ఉన్న ప్రజలతోటి మీడియా వాళ్ళ సహకారంతోటి అందరితోటి అధికారులతోటి మేము ఈరోజు అంటే ప్రజల కోసం ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం పనిచేయడం కోసం మాకు ఈ పార్టీ బాధ్యతను ఇచ్చింది అది ఖచ్చితంగా మేము నిర్వర్తించి పార్టీని బలోపేతం చేయడానికి మేము ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కార్యకర్తలను కలుపుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను ప్రజల వైపు తీసుకెళ్లేసి ఈ పార్టీని రేపు 24 ఎన్నికలకు చాలా బలంగా ఫైట్ చేసే విధంగా మేము తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.